హాయ్ వెల్కమ్ టు ట్రావెల్ విత్ సూజీ నా ట్రావెల్ ట్రిప్స్ అన్ని కూడా నేను చాలా తక్కువ బడ్జెట్లో ప్లాన్ చేసుకుని చేస్తాను నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి వశిష్ఠ టెంపుల్ విజిట్ అయితే కనుక కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న జోగిని వాటర్ఫాల్స్కి అయితే కనుక ట్రెక్కింగ్ చేసుకుని వెళ్తున్నాము ఈ ట్రెక్కింగ్ చేయడానికి అయితే కనుక ఈ వశిష్ఠ టెంపుల్ దగ్గర నుంచే రూట్ ఉందండి అంటే ఒక చిన్న మనాలి విలేజ్ ఉందన్నమాట ఈ వశిష్ఠ టెంపుల్ దగ్గర నుంచి ఆ మనాలి విలేజ్ మీదుగా ఇంకాస్త కొండపైకి వెళ్తే కనుక ఈ వాటర్ఫాల్స్ అనేది వస్తుంది ఒక పెద్ద వాటర్ఫాల్ అయితే కాదండి ఒక స్మాల్ చిన్న వాటర్ఫాల్ అనమాట బట్ ఇక్కడ దాకా అంటే వశిష్ఠ టెంపుల్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ జోగిని వాటర్ఫాల్స్ ట్రెక్కింగ్ అయితే కనుక కంపల్సరీగా చేస్తారు ఓపిక ఉన్న వాళ్ళు అందుకని నేను కూడా ఇప్పుడు వశిష్ఠ టెంపుల్ దగ్గర నుంచి జోగిని వాటర్ఫాల్స్ ట్రెక్కింగ్ అయితే కనుక చేస్తున్నానండి ఈ వెళ్ళే దారిలో ఒక మంచి బ్యూటిఫుల్ అందమైన మనాలి విలేజ్ ఉందండి ఆ విలేజ్ మీద అయితే కనుక నా జర్నీ కంటిన్యూ చేస్తాను ఇవాళ నా డే 4 మనాలి అండి మార్నింగ్ అయితే కనుక నేను ఈ వశిష్ఠ టెంపుల్కి అయితే కనుక ట్రెక్కింగ్ చేసుకుని వచ్చామన్నమాట సో ఇప్పుడు వశిష్ఠ టెంపుల్ విజిట్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్న జోగిని వాటర్ఫాల్స్ కూడా ట్రెక్కింగ్ చేసుకుని వెళ్తున్నాము ఆ ట్రెక్కింగ్ కూడా కంప్లీట్ చేసేసిన తర్వాత రిటర్న్ హాస్టల్కి వెళ్ళిపోయి నా లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుని ఇవాళ నైట్ అయితే కనుక నేను మనాలి నుంచి నా రిటర్న్ జర్నీ అయితే కనుక స్టార్ట్ చేస్తున్నానండి నా రిటర్న్ జర్నీ వచ్చేటప్పటికి మనాలి నుంచి షిమ్లా షిమ్లా మీదుగా కల్కా కల్కా నుంచి ఢిల్లీ అండ్ ఆగ్రా ఆగ్రాలో దిగి తాజ్మహల్ విజిట్ చేసుకుని అక్కడి నుంచి తిరిగి నేను విజయవాడకి అయితే కనుక రిటర్న్ జర్నీ కంటిన్యూ చేస్తాను చూ ఇది వచ్చేసి ఒక చిన్న టెంపుల్స్ అండి అంటే ఓల్డ్ ట్రెడిషనల్లో ఉన్న టెంపుల్ అనమాట క్లోజ్ చేసేస్తుంది ఇవంతా కూడా మనాలిలో ఉన్న చిన్న విలేజ్ అండి ఈ కొండ మీద అంటే ఈ వశిష్ఠ టెంపుల్ దగ్గర ఉన్న కొండ మీద ఇక్కడ ఉంటున్న లోకల్స్ ఉంటున్న చిన్న విలేజ్ అనమాట ఇది చాలా బాగుందండి సింపుల్గా చాలా నీట్గా ఉందన్నమాట కొన్ని యూరోపియన్ కంట్రీస్లో అయితే కనుక ఇలాంటి ఆర్కిటెక్చర్ అయితే కనుక నేను చూశాను సేమ్ అలాంటి ఆర్కిటెక్చర్ అయితే కనుక ఇక్కడ కనిపిస్తుంది చాలా బాగుందండి విలేజ్ అయితే కనుక నాతో పాటు మా రూమ్మేట్ ఉన్నారండి తెలుగు ఆయన అనమాట హైదరాబాద్ నుంచి వచ్చారు ఆయన సోలో ట్రావెలర్ అనమాట ఆయన మనాలికి రెగ్యులర్గా ట్రావెలర్ అనమాట ఎవ్రీ ఇయర్ ఆయన వస్తుంటారనమాట సీజన్లో అలాగే ఆయన వస్తే కనుక 1 మంత్ అలా లాంగ్ స్టే చేస్తారు సో ఆయన అయితే కనుక ఇక్కడ ఉన్న అన్ని ప్లేసెస్ షార్ట్ కట్స్ కానీ లేదంటే ఏ టైంలో విజిట్ చేయాలి ఇవన్నీ కూడా ఆయనకు బాగా తెలుసు అందుకే ఆయన దగ్గర ఉండి అయితే కనుక నాకు ఆ ప్లేసెస్ అన్ని చూపిస్తున్నారు షార్ట్ కట్స్లో వెళ్ళి ఒక మంచి లొకేషన్స్ మంచి నేచర్ వ్యూస్ ఇవన్నీ కూడా నాకు చూపిస్తున్నారు అనమాట సో ఆయనకైతే కనుక నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఒక మంచి కంపెనీ నాకు ఇచ్చి నాకు మంచి కోఆపరేషన్ చేస్తూ ఉన్న ప్లేసెస్ అని మంచిగా విజిట్ చేపిస్తున్నారు ఒకవేళ ఆయన లేకపోతే నేను కొంచెం ఇబ్బంది పడేవానండి కొత్త ప్లేస్ కాబట్టి నాకు ఇక్కడ ఉన్న ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి ట్రాన్స్పోర్టేషను ఎలా రీచ్ అవ్వాలి ఏ టైంకి బెటర్గా ఉంటుంది ఇవన్నీ కూడా నాకు తెలియదు ఆయన ఉండడం వల్ల నాకు అవన్నీ కూడా చాలా హెల్ప్ అయింది సో నేనైతే కనుక చాలా ఈజీగా ఈ మనాలి ట్రిప్ని అయితే కనుక ఆయనతో కలిసి కంప్లీట్ చేసేస్తున్నాను
నేను చేసే ట్రావెల్ ట్రిప్స్ అన్నీ కూడా చాలా తక్కువ బడ్జెట్లో ప్లాన్ చేసుకుని చేస్తాను. ఇండియా అండ్ ఇంటర్నేషనల్ ఈ రెండు ప్లేసెస్ కూడా నేను చాలా తక్కువ బడ్జెట్లో ప్లాన్ చేసుకుంటాను. నా ట్రాన్స్పోర్టేషన్ దగ్గర నుంచి హోటల్స్, లోకల్ యాక్టివిటీస్, లోకల్ ట్రాన్స్పోర్టేషను, ఇంకా ఫుడ్, అలాగే ఏమన్నా ఎక్స్ట్రా యాక్టివిటీస్ కానీ లేదంటే ఎక్స్ట్రా ప్లేసెస్ విజిట్ చేయడానికి కానీ టోటల్గా ఈ బడ్జెట్ మొత్తాన్ని కూడా నేను చాలా తక్కువలో ప్లాన్ చేసుకుంటానండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నా వీడియోస్లో మీకు ఇస్తున్నాను అన్నమాట. ఇవన్నీ కూడా బడ్జెట్లో ట్రావెల్ చేసే వాళ్ళకి లేకపోతే సోలో ట్రావెలర్స్కి కొత్తగా ట్రావెల్ స్టార్ట్ చేసే వాళ్ళకి హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నా ఫేస్బుక్ పేజ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ లేదంటే ఇక్కడ కమెంట్ బాక్స్లో కానీ మీరు ఇవ్వండి. నేను తప్పకుండా మీకు రెస్పాన్స్ అయితే కనుక ఇస్తాను. ఈ స్మాల్ విలేజ్ మీదుగా మా ట్రెక్కింగ్ ట్రిప్ అయితే కనుక కంటిన్యూ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ వచ్చేసామంటే ఇంకా 1 ఆర్ 1.5 కిలోమీటర్ అయితే కనుక ఉంది రీచ్ అవడానికి. ఇక్కడున్న అన్ని హౌసెస్ కూడా వాళ్ళు హోమ్ స్టే ఆఫర్ అయితే కనుక ఇస్తున్నారన్నమాట. లోకల్ పీపుల్స్ వాళ్ళకి కావాల్సిన ప్లేస్ ఉంచుకుని ఆ మిగతా ప్లేస్ని అయితే కనుక వాళ్ళు హోమ్ స్టేకి అవకాశం ఇస్తున్నారు. చాలామంది అంటే ఫారినర్స్ అయితే కనుక ఎక్కువ శాతం ఇక్కడికి వచ్చి హోమ్ స్టే తీసుకుంటారండి. వాళ్ళకి ఒక మంచి నేచర్ వ్యూ కావాలి, మంచి ఫోటోగ్రఫీ కోసం, ఈ సన్సెట్, సన్ ఇలాంటి షార్ట్స్ కోసం అయితే కనుక వాళ్ళు ఇలాంటి ప్లేసెస్ తీసుకుంటారు. ప్లస్ వాళ్ళు కంటిన్యూగా 10 to 15 days, 20 days ఆ లెంత్లో అయితే కనుక స్టే అవుతారనమాట. అందుకని వాళ్ళకైతే కనుక ఇక్కడ హోమ్ స్టేస్ చాలామంది ఆఫర్ చేస్తున్నారనమాట. సో బెటర్గా అంటే ఒక మంచి బెటర్ వ్యూ కోసం అయితే కనుక చాలా మంచి ప్లేస్ అండి ఇది. ఇక్కడ హోమ్ స్టేస్ అయితే కనుక వాళ్ళు ఫుడ్ అన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. కుకింగ్ అన్నీ కూడా అక్కడ ఉన్న లోకల్ పీపుల్సే చేసేసి టైం టు టైం ఇస్తారనమాట. మ్యాక్సిమం అయితే కనుక మేము ఇప్పుడు కనుక్కున్నాము హోమ్ స్టే అని 1 మంత్కి అయితే కనుక ఓన్లీ రెంట్ పరంగా అయితే కనుక 10 to 15,000 ఈ రేంజ్లో అయితే కనుక హోమ్ స్టే తీసుకుంటున్నారు. ఫుడ్ అనేది ఎక్స్ట్రా అండి, మనం ఎంత అనేది మన ఇష్టం అనమాట. అది మ్యాక్సిమం అయితే కనుక 10,000 to 15,000 rupees అయితే కనుక ఇక్కడ ఈ లొకేషన్స్లో ఒక సింగిల్ బెడ్రూమ్కి అయితే కనుక వాళ్ళు చార్జ్ చేస్తున్నారు. ఒక 2 పీపుల్స్ అయితే కనుక అందులో ఉండడానికి అవకాశం ఉంటుందండి. ఆల్మోస్ట్ మేము విలేజ్ ఎండింగ్కి అయితే కనుక వచ్చేసాము. ఇంకాస్త ముందుకెళ్తే కనుక విలేజ్ ఎండ్ అయిపోతుంది. అక్కడ నుంచి ఇంకాస్త ట్రెక్ చేస్తే కనుక ఈ జోగిని వాటర్ ఫాల్స్ అనేది వస్తుంది అన్నమాట. ఇది చాలా ఓల్డ్ హౌస్ అండి, ప్రస్తుతానికి అయితే కనుక ఖాళీగానే ఉంది, ఎవరు లేరు, ఎవరు యూజ్ చేయడం కూడా లేదనమాట. చాలా ట్రెడిషనల్గా ఉన్న హౌస్ అనమాట, ఓల్డ్ది, ఖాళీగానే ఉంది, మోస్ట్లీ పాడైపోయిందండి కంప్లీట్గా, ఎవరు యూజ్ చేయక. ఇక్కడున్న చాలా వరకు హౌసెస్ అన్నీ కూడా హోమ్ స్టేకి లేకపోతే టూరిస్టుల కోసం అయితే కనుక వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసినాయండి. ఒకవేళ టూరిస్ట్ సీజన్ కాకపోతే కనుక అన్నీ ఖాళీగా ఉంటాయి, వాళ్ళు అవన్నీ లాక్ చేసేసుకుని వెళ్ళిపోతారనమాట వేరే ప్లేసెస్కి. షిమ్లాకి కానీ వేరే వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారనమాట, ఆ ప్లేసెస్కి వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ ఇక్కడ టూరిస్ట్ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు వాళ్ళు వచ్చి ఇవన్నీ రిపేర్లు చేసుకుని మళ్ళీ వాటన్నిటిని కూడా హోమ్ స్టేకి, హాస్టల్స్ కింద, హోటల్స్ కింద కన్వర్ట్ చేసుకుని మళ్ళీ టూరిస్ట్కి అయితే కనుక అందుబాటులోకి తీసుకొస్తారనమాట. ఈ విలేజ్లో ఉన్న లాస్ట్ కేఫ్ ఇదేనండి, ఇక్కడే ఒక చిన్న రెస్టారెంట్ అనమాట, రెస్టారెంట్ అంటే చిన్న హోటల్ లాగా. ఇది దాటిన తర్వాత ఇంకా టోటల్గా ట్రెక్కింగ్ కొండనండి, కొండ, ఇంకా జోగిని వాటర్ ఫాల్స్, ఇంకా అక్కడితో ఎండ్ అయిపోతుందండి హిల్స్ అనమాట. సో ఇది లాస్ట్ అనమాట, ఏదైనా కావాలంటే ఇక్కడ నుంచి బై చేసుకుని మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఏదైనా వాటర్ బాటిల్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఏమైనా కావాలంటే ఇది వచ్చేసి చిన్న రిసార్ట్ టైప్ హాస్టల్ అండి, హోమ్స్టే హోటల్ అనమాట. మనకి ఇక్కడ రూమ్స్ అవైలబిలిటీ ఉంటాయి, అలాగే రిసార్ట్ లాగా చిన్న అరేంజ్మెంట్స్ కూడా చేశారు, బాగానే ఉంది. ఒక మంచి నేచర్ వ్యూ కావాల్సిన వాళ్ళు అయితే కనుక ఇలాంటి ప్లేస్కి వచ్చి స్టే అవుతారనమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్గా హిమాలయ పర్వతాలు అయితే కనిపిస్తున్నాయి. సో అలాంటి వ్యూస్ కావాలని ఇక్కడ రావాలి, కానీ చాలా కష్టం అండి. ఇక్కడికి ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ ఉండదు, మనం బై వాక్ చేసుకుని రావాలన్నమాట. వశిష్ఠ టెంపుల్ వరకు అయితే కనుక మనకి ట్యాక్సీ ఆటో వస్తుంది. అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే కనుక బై వాక్ లేదంటే కనుక 2-వీలర్ మీద రావాల్సి ఉంటుంది. అందుకని కొంచెం డిఫికల్ట్ అండి. లాంగ్ స్టే ఉండేవాళ్ళ కోసం లేదంటే నేచర్ వ్యూని ఎంజాయ్ చేయాలి, ఏదన్నా ఫోటోగ్రఫీస్ కోసం అలాంటి రీసెర్చ్ వర్క్ చేసే వాళ్ళకైతే కనుక ఇలాంటి ప్లేస్లో స్టే చేయడానికి కంఫర్ట్గా ఉంటుంది. ఆల్మోస్ట్ ఎండ్ అండి, ఆ పార్ట్లో అయితే కనుక ఎండ్ అయిపోతుంది. అక్కడ నుంచి ఇంకా కొంచెం డిఫికల్టీగా ఉంటుంది అన్నమాట ట్రెక్కింగ్. అక్కడ నుంచి కొంచెం ఈ రోడ్డు అలాంటిది ఏమి ఉండదు, కొంచెం ఈ కొండల మీదుగా ఎక్కి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ వరకు అయితే కనుక మాకు ఎలాంటి ఇబ్బంది అవ్వలేదు, డిఫికల్ట్ ఏమీ లేదండి, చాలా ఈజీగానే వచ్చేసాము. ఇంక ఇక్కడ నుంచి అయితే కనుక డిఫికల్ట్గా ఉంటుంది. సో ఇక్కడ నుంచి అయితే కనుక ఒక మంచి వ్యూ అండి, చాలా బాగుందండి ఈ వ్యూ చూస్తుంటే కనుక. ఆల్మోస్ట్ మేము 7,000 feet హైట్లోకి అయితే కనుక వచ్చేసామండి. మాకు బ్రీతింగ్ అయితే కనుక కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది.
ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ ట్రిప్ అయితే కనుక కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, రోడ్ ఎండ్ అయిపోతుంది, ఈ స్టోన్స్ అన్ని ఎక్కి దిగి వెళ్ళడం కాబట్టి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది అన్నమాట. నా జోగిని వాటర్ ఫాల్స్ ట్రెక్కింగ్ ట్రిప్ అయితే కనుక నా నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ చేస్తాను. ఈ వీడియోకి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ బాక్స్లో ఇవ్వండి, అలాగే నా ఫేస్బుక్ పేజ్లో కూడా ఇవ్వచ్చు. నేను అయితే కనుక మీకు తప్పకుండా రెస్పాన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్రావెల్ విత్ సుజీ.